తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విద్యుత్ కార్యాలయం నందు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంలో భాగంగా కొత్త వ్యవసాయ సర్వీసులకు 120 ట్రాన్స్ఫార్మర్లను సూళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, దీనిని ప్రవేశపెట్టిన రాజశేఖర్ రెడ్డికి రైతులు ఎంతో రుణపడి ఉన్నారని, తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు మేలు జరిగే విధంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చారని అన్నారు. వాసన పోలేదు అది యాడ పోదు కోసం తక్కువగా జరుగుతుంది. సంవత్సరానికి 600-700 సర్వీసుల కంటే ఇవ్వలేకపోయావను. దానిని ఇప్పుడు సంవత్సర ఆఖరి లోపలనే మొత్తం క్లియర్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా మన సూళూరుపేట నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తే కాదు, గతంలో ఉన్నటువంటి పాత బకాయిలు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. రైతులు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీ జీవితాలు మంచిగా తీర్చిదిద్దాలని ప్రయత్నించినట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. దానికి అందరు 120 ట్రాన్స్ఫారాలు రైతులకి ఉచితంగా మనకు అందిస్తున్న ప్రతి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే దాంట్లో భాగంగానే 5 మోటార్లకు ఒక ట్రాన్స్ఫార్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 120 ట్రాన్స్ఫార్లు నిర్వహించాం. మరి డిసెంబర్ లోపల ఇంకా 2-3 నెలల లోపల ఇంకొక 250 సెల్ వస్తాయి. ఇంచుమించు 340-360 ట్రాన్స్ఫార్మర్లు మన నియోజకవర్గానికి రావాల్సి ఉన్నాయి. శాంక్షన్ మూడు విడతల్లో ఈరోజు 120 చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకో 120 ఇస్తారు. ఐదు కంప్లీటేటప్పటికే మళ్ళీ ఇంకో 120. మూడు విడతల్లో రైతులందరికీ ట్రాన్స్ఫార్మర్లు పెట్టి లైన్స్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి మరి రైతులందరికీ కనెక్షన్ చేద్దాం. దాంతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కండక్టర్ అంతా కూడా పౌరులు నాణ్యంగా వచ్చే పరిస్థితి కాదు. మనం ఇచ్చినా కూడా దూరం ప్రయాణం చేస్తే లో వోల్టేజ్ వచ్చే పరిస్థితి. అందుకని ఇప్పుడే డీగారు చెప్పారు, డీగారు ఇచ్చి 3000 కోట్ల రూపాయలు